ఇటీవల నీటి కేటాయింపుల్లో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి అప్పటి వైఎస్ఆర్పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ నీళ్లను దొంగతనంగా సీమాంధ్రకు తరలించారని వైఎస్ కొడుకు జగన్ కూడా అలాగే నీటిని తరలించుకు వెళుతున్నారంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్ నేరుగా ఇలాంటి వ్యవహారాలపై స్పందిస్తారని అనుకోలేం కానీ మిగతా నాయకులు కూడా నోరు మెదపకపోవడం విచిత్రం ఒక్క రోజా మాత్రమే టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు ఇటు తెలంగాణ విషయానికి వస్తే షర్మిళ టీం తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయింది షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రామ్రెడ్డి తెలంగాణ మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులు సిగ్గుపడాలని రెండు వేల నాలుగులో వైఎస్ఆర్తో పొత్తు పెట్టుకున్న విషయం ఇప్పటి టీఆర్ఎస్ నేతలకు గుర్తులేదా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ని దొంగ అంటున్న టీఆర్ఎస్ నేతలే గజదొంగలని విమర్శించారు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు షర్మిల పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేకే వైఎస్ఆర్పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు రేపో మాపో షర్మిల కూడా ఇదే విషయంపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఆ పార్టీ నేతలు వైఎస్ఆర్ని కానీ ఆయన పాలనని కానీ వేలెత్తి చూపించే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదంటున్నారు టీఆర్ఎస్ కేసీఆర్తో ఉన్న సత్సంబంధాల మేరకు జగన్ టీమ్ సైలెంట్గా ఉన్న షర్మిల మాత్రం ఈ విషయంలో తగ్గేది లేదంటున్నారు ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువగా టీఆర్ఎస్పై వైఎస్ షర్మిల ఆ పార్టీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు తాజాగా వైఎస్ఆర్ పై చేసిన ఆరోపణలతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి ఇటు జగన్ టీం కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్న తెలంగాణ రాజకీయాల దృష్ట్యా షర్మిల పార్టీకి ఇది అనుకోని అవకాశంలా మారింది